हाई अंदर की नमस्कार अंडी वेलकम टू मई लवली टेरेस गार्डन इवा तोटो कोई फ्लेवर्स वेजिटेबल उ हारवेस्टिंग सेटाकी तुड़ी दंड चुट इधा कैसा किंदी वस्ताई सैज काय अभी दंडकाय भूमि वेयटों वाल चला बलंग लाव वस्ताएँ कुछ रूम रोजल माला कोसी इधी दंड सारी इलादी काय इलाई साइन टाइपि इकडी आकल इवती माला भूमि पड़ते दंड तीगे इकड दाका कटे भूमि पड़ते दंड तीगे కానీ పొద్దున్నే పైకి వస్తే మాత్రం బలే ఫ్రెష్గా చల్లగా హాయిగా ఉంటుందండి ఇది గింజలు పనికి వస్తుందండి కొంచెం ముదిరిపోయినట్టు అయ్యింది ఉంచేస్తాం ఇక్కడ ఒక బెండకాయ ఉందండి ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి కదా నదిలేస్తే అవి వచ్చి వాటికి తెలియదు కదా అవి కోసేస్తే బెండపూర్ చూసారండి బెండపూర్ లోపల పుప్పడి రేణులు దీంట్లోనే మూడు వచ్చేసాయండి ఒకటి తీసి వేరే చోట పెట్టాలి మళ్ళ బలం సరిపోదు కదా అన్ని మొక్కలు ఒక చోటే ఉంటాయి ఇది టమాటో కూడా వచ్చే ఈ వంగ మొక్కకండి బాగా మిల్లీ బాక్స్ అవి అటాక్ అయ్యాయి నిన్న మంచినీళ్ళతో బాగా కడిగేశానండి కడిగి లక్ష్మణరేఖ చుట్టూ గీశాను కుండీకి చుట్టూ చీమలు పాకుతేనే మనకు మిల్లీ బాక్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి చీమలు పాకకుండా మనం జాగ్రత్త పడితే కనుక తగ్గుతాయండి చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి కాబట్టి నేను అంత నిన్న ఇలా లక్ష్మణ రేఖ గీసేస్తాను చుట్టూ కింద కూడా గీస్తాను ఆ తర్వాత నేనంతా మొన్న నిన్న మంచినీళ్ళతో కడిగి నిన్న మజ్జిగ పుల్లటి మజ్జిగ స్ప్రే చేశానండి చాలా వరకు తగ్గాయి ఫుల్గా వచ్చేసాయి మొత్తం తెల్లగా కనిపించాయి ఇక్కడ ఒక తీగ పెట్టానండి దొండ తీగ మాకు కింద ఈ పూలు మా వారు కోసుకొస్తారు ఆయన పైన మాత్రం ఉన్న పూలు నేను కోస్తాను టెర్రస్ గార్డెన్ మీద ఉన్న పూలు నేను కోసుకొస్తాను కూరలు పూలు కింద ఉన్న పూలన్నీ ఆయన కోసుకొచ్చుకుంటారు ఇద్దరం కలిసి దేవుడికి పెట్టుకుంటాం ఇవి అండి వాటి పూలు మా ఇంట్లో రోజు ఇన్ని పూలు వస్తాయండి కాకపోతే అన్నీ ఇంకా కొన్ని వదిలేసాము రోజు ఇన్ని పోస్తాము అంతకన్నా ఇంకా ఎక్కువ కోయలేము ఇది వెజిటబుల్స్ అండి ఈ వంకాయలు ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ ఇంకా మూడు రోజులకి ఇన్ని వస్తాయండి అవి ఇవి కలిపి చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఈ లలితాదేవి పటము ఒక ఫ్రెండ్ ఇచ్చిందండి గూడండి
రోజు మేము ఇలా మా టెర్రస్ గార్డెన్ మీద ఉన్నవి కింద ఉన్నవి అన్నీ కోసి ఇలా పెట్టుకుంటాం దేవుడికి. మా వారు కిందవన్నీ మా వారు కోసుకొచ్చి దేవుడికి అలంకరణ చేస్తారు, ఈశ్వరుడు అభిషేకం చేసుకుంటారు. నేను తర్వాత కుంకుమ పూజ మెల్లిగా నేను చేసుకుంటాను.